హలో, హాయ్, గుడ్ మార్నింగ్ జనసైనిక్స్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జనసైనికుడు. రెండు రోజుల నుంచి వెళ్ళి టీవీ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతున్న రచ్చ చూస్తున్నాం, ఎగ్జిట్ పోల్ అని. కొన్ని టీడీపీ వాళ్ళ సంస్థలు ఏం చెప్తున్నాయి, టీడీపీ ఎవరి మద్దతు లేకుండా ఫుల్ మెజారిటీతో గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఇద్దరు గెలిచినప్పుడు వీళ్ళు ఎగ్జిట్ పోల్ నిజమైతే ఒకళ్ళ తప్పు ఒకళ్ళ రైట్ ఎందుకు కావాలి? ఇద్దరిది దాదాపు సీట్లు సమానంగా రావాలి కదా, మరి ఎందుకు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చూపిస్తున్నారు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇయర్లో కొన్ని ఓట్లు యాడ్ అయినాయి. మామూలు పర్సంటేజ్ కంటే ఇంకా 10-12% ఓట్స్ ఎక్కువ నమోదైనవి. అందులో యువత కానీ మహిళలు కానీ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ పర్సంటేజ్ కూడా దృష్టిలోకి రాలేదా వీళ్ళకి? మరి ఇట్లా దీని గురించి అయితే నాకు అర్థం కాలేదు. మళ్ళీ లగడపాటి సర్వే, లగడపాటికి లాస్ట్ టైము తెలంగాణ అప్పుడు ఎలా సర్వే చేసి ఇచ్చాడు తెలిసిందే కదా. సో అప్పుడు ఏమని చెప్పాడు, టీడీపీ ఫుల్ మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పి రచ్చ చేశాడు. కానీ ఏమైంది ఆఖరికి, ఓ చూస్తేనేమో మొత్తం టీఆర్ఎస్ఏ తీసుకెళ్ళిపోయింది. సో ఇంకా లగడపాటి సర్వే మీద ఎవరికైనా నమ్మకం కానీ ఇంకా దాని మీద ఆలోచించే అంత కూడా ఉందా ఇప్పటి వరకు? ఇంకా లగడపాటి గారిని ఎవరైనా నమ్ముతారా? అతని సర్వేని ఇంకా నమ్మే అంత ఉందా? నాకైతే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ జగన్ గెలుస్తాడు అంటే, ఓకే గెలవని అబ్బా, ఏముంది, గెలిస్తే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా రాజైన రాజ్యం అత్తదో లేదా రాక్షస రాజ్యం అత్తదో అని చెప్పి మీకు కూడా అర్థమైపోతుంది. దాని గురించి ఎందుకు మనం అంతగానం బాధపడాల్సిన అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఏం ఉద్దేశంతో అంటే, సామాన్యులకి న్యాయం జరగాలి. ఇప్పుడు వాస్తవంగా ఏమవుతున్నాయంటే, కొన్ని పార్టీలకు కొన్ని కుటుంబాలకు మాత్రమే పాలనలు చేసుకుంటూ ప్రజలను పాలిస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేశారు, మొత్తం డబ్బులు పంచి మనలాంటి సామాన్యుడు ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడే అంత స్తోమత లేని విధంగా మన వ్యవస్థని దిగజార్చారు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే, ఫ్యూచర్లో మనలాంటి సామాన్యులు కూడా వెళ్ళి పోటీ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా పోటీ చేసే అంత వ్యవస్థని మార్చగలగాలనే ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు. సో దయచేసి మనం అనుకున్న పనిని మనం రీచ్ అయినామా లేదా అనేది మనకు కావాల్సింది. మనవాడు సీఎం అవుతాడా లేదా, సీఎం అవ్వాల్సిన అవసరం లేదు, మనం వ్యవస్థను మార్చగలిగినామా లేదా అనేది ముఖ్యం. అయినా మనకు ఒకటి రెండు వస్తాయి అంటారు కదా, సరే ఆ ఒకటి రెండు మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, జేడీ గారు లాంటి వాళ్ళు ఒక ఇద్దరు అక్కడ ఉంటే చాలు, వీళ్ళందరిని ఎలా ఒక్కొక్క నాటాడిస్తారో తెలుసే కదా. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకా ముందు ఏం జరుగుతుంది అనే అవసరం మనకు అంతకన్నా లేదు. మనం జనసేన కోసం పనిచేసాం, ఏది ఆశించకుండా జనసేనతోటే ఉంటాం, జనసేన పార్టీ కోసమే పనిచేస్తుంటాం, అంతే మనకు కావాల్సింది. మరి సీట్లు వస్తాయా రావా అదంతా మనకు అవసరం లేదు, అది వాళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది మార్పు వస్తుందా రాదా అనేది మనకి ఇంపార్టెంట్. అది ఎంతవరకు వచ్చింది అనేది, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని మనం బేస్ చేసుకొని పనిచేయాలి తప్ప సీఎం కావాలో పిఎం కావాలో అని చెప్పి మన పార్టీ అధినాయకుడికే లేదు అటువంటి ఉద్దేశం. మన పార్టీ నాయకుడు ఏమని చెప్పాడు, ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పు అనేది తీసుకురావాలి. ఇప్పటికీ ఆల్రెడీ అర్థమైపోతుంది ప్రజలకు, ఎంతో కొంత అభివృద్ధి అనేది మార్పు అనేది మొదలైంది ఆల్రెడీ. సో ఇంకా మనం ముందు ఇలాంటి మార్పు ఇంకా ఎంత చూడగలుగుతాం, అసలు ఈ వ్యవస్థ మొత్తం మార్పు చేయాలని చెప్పి మనం జనసేన కోసం పనిచేస్తున్నామే తప్ప ఏ సీట్ల కోసమో ఏ మెజారిటీ కోసమో ఇంతవరకు మనం చేసింది ఏంటి, మనం జనసేన పార్టీకి తరపున నిలబడ్డాం, జనసేన కోసమే పనిచేసినాం, ఇప్పటికి కూడా అదే చేద్దాం. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్లో ఎంత వస్తే ఏముందబ్బా, ఇప్పుడు అది ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి, బాక్సులో బందీ అయిపోయింది. రేపు ఎల్లుండే కదా, ఒక 2 డేస్ అంతా ఆగలేకపోతున్నారు ఎందుకు నాకైతే అర్థం అవట్లేదు. ఒక 2 డేస్ ఆగితే ఆల్రెడీ అందరు బండారాలు బయట పడితే జనసేన బలం ఏంటో, ఎంతవరకు మార్పు అనేది వచ్చింది అనేది అందరికి అర్థమైపోతుంది.
అయినా మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు సర్కార్ మూవ్ ఉంటుంది అందులో సామాన్యునికి టికెట్ ఇస్తే మాత్రం చప్పట్లు కొట్టేస్తుంటారు, కానీ అదే రియాలిటీలో నిజంగా పవన్ కళ్యాణ్ అలాంటి సామాన్యునికి సీట్లు ఇస్తే అసలు ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు. అదే భరత్ అనే నేను మూవీలో ఏదోదో చేస్తాడు, అదే నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే మాత్రం ఎవ్వడికి ఇంత ఇంత సూది కూర్చునంత కూడా స్పర్శ ఉండదు. మరి వీళ్ళు ఏ రియాలిటీలో బతుకుతున్నారా, రియల్ లైఫ్ లో ఎట్లా ఎట్లా బతుకుతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. అదే ఇప్పుడు మహర్షి మూవీలు అన్ని వదిలేసి వచ్చి ప్రజల కోసం ఏదో చెత్త అని వస్తే మాత్రం చప్పట్లు కొట్టేస్తుంటారు, సినిమాలు బ్లాక్ బాస్టర్ చేసేస్తుంటారు. అది మన ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మార్పు అనేది అదే కదా మనం కోరుకునేది, అదే అసలు రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కు ఉన్న తేడా కొంచెం ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజల్లో మార్పు అనేది తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంతే. సో దానికోసం మనం పనిచేద్దామే తప్ప ఏ ఎగ్జిట్ పోల్స్ కో ఏదో ఏదో మనకు సీట్లు వస్తాయో రావో అని ఇటువంటి డిస్కషన్ పెట్టుకో అవసరమే లేదు మనకి. అందుకే చెప్పి జన సైనికులారా, మనకి ఇప్పుడు ఇంకా విలేజ్ లెవెల్లో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు దాని మీద పనిచేద్దామే తప్ప ఈ ఎగ్జిట్ పోల్లు ఇవన్నీ మనకి ఎందుకబ్బా, ఇది అంత డబ్బులు పంచి ఓడిపోతురేమో అనే భయం ఉన్నోనికి ఇవన్నీ కావాలి. మనకు డబ్బులు పంచలేము, వస్తే వస్తాయి రాకపోతే ఒక ట్రై అయితే చేసినాం మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం ఏముంది, అంతేగాని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటామా? మన వల్ల ఏమైతే ప్రజలకు ఏం చేయగలుగుతా అది చేసుకుంటూ పోదాం అంతే. ఎందుకు ప్రతి దానికి మనం చిన్న చిన్న వాటిని కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నామని నా ఉద్దేశం. అందుకే నేను చెప్తున్నా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు ఇవన్నీ మనకు అవసరమే లేదు. సో దయచేసి నేను చెప్పేది ఏంటి, మనం ఇంకా ముందు ముందు పార్టీని ఎట్లా బలోపేతం చేద్దాం దాని మీద మనం పనిచేసుకోవాలి తప్ప ఇలాంటి మన అసలు ఈ డబ్బులు పంచి వేలకు వేలు కోట్ల కోట్లు ఖర్చు చేసి గెలుస్తాడో గెలవాడో అని ఇప్పుడు గుండెలు పట్టుకొని బాధుకునే రోజులు ముందు ఉన్నాయి. వాళ్ళ అసంటోడు భయపడాలి, మనం ఎందుకు అబ్బా భయపడతాం? రూపాయి పంచలేము, రూపాయి పంచకుండా ఇంత 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 ప్రజల్లోకి వెళ్ళినామంటే అది ఎంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకు మనం దాని గురించి పదే పదే డిస్కషన్ మనకు అవసరమా? సో నేను చెప్పే ఒకటే, మనం జనసేనతోటే ఉందాం, జనసేనాని తోటే ఉందాం. ప్రతి ఒక్క జన సైనికుడు ఎలా బాధపడాల్సిన అవసరం లేదు, మనకి ఎన్ని సీట్లు వస్తాయా ఎన్ని రావా అదంతా మనకు అవసరం లేదు, మనకు మార్పు ఎంత వచ్చింది అనేదే మనకు ముఖ్యం. సో నేను దయచేసేది ప్రతి ఒక్క జనసైనికుడు చెప్పే ఒకటే గుర్తుంచుకోండి, మనం ముందు ముందు ఇంకా ఎంత బలంగా పనిచేయాలనే దాని మీద మనం డిస్కషన్ చేసుకోవాలి తప్ప ఇలాంటి ఎగ్జిట్ పోల్ ఇవన్నీ చెత్త రాజకీయాలు చేసే వాళ్ళ గురించి కావాలబ్బా ఇదంతా మనకి ఎందుకు. సో నేను చెప్పేది అదే, జై హింద్, జై జనసేన, జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.